బట్ సాంగ్ పాడడానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. మనందరం పిల్లలమే కదా, మీకు అందరికి అర్థమవుతుంది చిన్న స్టోరీ. 1998లో ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు పుట్టిండు 1998లో. మీరందరూ వినండి, 1998లో చిన్న పిల్లోడు పుట్టిండు. వాళ్ళ మమ్మీ డాడీ మస్తు కష్టపడేది, మస్తు కష్టపడి. వాళ్ళ డాడీ ఆటో డ్రైవరు, వాళ్ళ మమ్మీ ఇళ్ళలో పనిచేస్తుండే. చాలా కష్టపడి ఆ పిల్లోడిని పెంచినారు. పెంచి పెద్దగైనాడు, కొంచెం చదువులో డల్ అయిపోయింది. వాళ్ళకి అర్థం కాలేదు, అరే మస్తు బాధపడ్డారు వాళ్ళ పేరెంట్స్. అరే మనమేమో ఇంత కష్టపడి పెంచుతున్నాం, ఆటో నడుపుతున్నాం, మా అమ్మ వాళ్ళమ్మ ఇళ్ళలో పనిచేస్తుంది ఎట్లా అని చెప్పేసి మస్తు బాధపడ్డారు పేరెంట్స్. అది బై లక్ ఛాన్స్ తెలియదు, 10th పాస్ అయిపోయింది వాడు. అరే వీడేంద్రా 10th పాస్ అయిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు, ఫెయిల్ అయితే అనుకున్నారు అందరూ. కానీ ఆ పిల్లో 10th పాస్ అయిపోయిండు. 10th పాస్ అయితే డిప్లొమాలు వేసారు పిల్లోని. డిప్లొమాలు వేస్తే డిప్లొమాలో అసలు మనకి సినిమా అంటే ఫుల్ పిచ్చి. ఆ చక్కర్లో వాడు ఏమైందంటే డిప్లొమా సబ్జెక్టులు మొత్తం ఫెయిల్ అయిపోయిండు. వాళ్ళ మమ్మీ ఫుల్ ఏడిచింది, వాళ్ళ డాడీ చాలా ఏడిచిండు. అసలు అర్థం కాలేదు వాళ్ళకి, అరే మనం ఎంత పైసలు ఖర్చు చేస్తున్నాము, అప్పులు చేస్తున్నాము, ఫుల్ అప్పులైనాయి చదువుల మీద, అరే ఎట్లా వీడు అది అనుకున్నారు. అది బై లక్ ఛాన్స్ తెలియదు. 2018లో డిప్లొమా ఫెయిల్ అయిపోయింది వాడు, చదవలే వాడు. 2018లో వాళ్ళకు చిన్న బ్రేక్ వచ్చింది సోషల్ మీడియా తరపు నుంచి. ఆడు ఫుల్ ఫేమస్ అయిపోయాడు, బై ఛాన్స్లో ఫేమస్ అయిపోయాడు, బై ఛాన్స్లో ఫేమస్ అయిపోయాడు. వాడు ఫేమస్ అవుతుండు అవుతుండు ఒక టైంలో వాళ్ళకి అనిపించింది, అరే మనం చదువుకుంటే మస్తు ఉంటుండే కదా, వీ హ్యావ్ టు డూ దట్, ఏమంటారు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే కదా, అందరినీ చూస్తుండే వీడు. బట్ బై ఛాన్స్ వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే శాలరీ కంటే వీనికి ఎక్కువ వచ్చేసింది, బై ఛాన్స్ లక్ లక్ వల్ల. సో వెళ్తుంటే వెళ్తుంటే ఆ పిల్లోడు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కదా, పిల్లోనికి ఒక మంచి అన్న దొరికిండు. ఆ అన్నకి ఇంకో ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ దొరికిండు. ఆ మంచి అన్న పేరు ఇమ్రాన్ అన్న, ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ పేరు కేపీ రెడ్డి అన్న. ఆ పిల్లోడు ఎవరో కాదు నేనే. అందరికీ చెప్తున్నాంటే బై ఛాన్స్ టాలెంట్ ఉండో లేకనో ఎట్లా అట్లా సెటిల్ అయిపోతారు, ఎట్లున్నా అట్లా బై ఛాన్స్లో సెటిల్ అయిపోతారు. కానీ బై ఛాన్స్లో సెట్ కావద్దు, అందరూ మంచి చదువుకొని సెట్ కావాలా. చదువుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా డీల్ చేయొచ్చు. చదువుకోండి ఫస్ట్, చదువుకుంటే ఏంటంటే మనకి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. అరే వాడు యూట్యూబ్ చేసేస్తుండు, వీడు ఈ బిజినెస్ పెట్టేసిండు, వాడు ఈ బిజినెస్ పెట్టేసిండు, అదంతా మైండ్లో అస్సలు పెట్టుకోదు మనం చిన్నపిల్లలు. మనం చదువుకోవాలి, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. మనం మళ్ళీ ఎంటర్ తిరిగి చూస్తే అరే చదవలేదు అనుకోవద్దు మనము. నేనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా, బట్ నేను ఈరోజు మంచిగా ఉన్నా. నేను పర్ మంత్ నాకు 1.5 lakh వస్తుంది. బట్ ఏంటంటే చదువుకోవాలి, చదువుకుంటేనే ఒక ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక మేనర్స్ వస్తుంది ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఏంటనేది. ఫస్ట్ మీరు అందరు చదువుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రవణ్ కుమార్. రీసెంట్గా మంచి హిట్ అయిన సాంగ్ మదర్. అమ్మ అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? అరే ఇష్టం ఇష్టం అనాలి అమ్మ అంటే. ఎంతమందికి ఇష్టం అమ్మ అంటే? ఓకే సూపర్ సూపర్. యా తొమ్మిది నెలలు మోసి నన్ను కన్నామా జానమ్మా, సత్యం వరకు నీ తోడుకుంటానే జానమ్మా నన్ను కన్నామా. కలలోనైనా అనుకోలేదే నువ్వు నాకు అమ్మని, ఒక్క నిమిషమైనా ఉండలేనే